హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమతి స్వాతి హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుండి స్టార్ట్ చేశానండి వ్లాగ్ అయితే సో ఆఫ్టర్నూన్ వర్క్ అనమాట ఇంకా మార్నింగ్ లేచేసి బయటంతా చిమ్మేసి నీళ్ళు కొట్టేసి ముగ్గేసేసాను ఇంకా చెట్లకి వాటర్ పోయలేదండి ఎందుకంటే టూ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి సో అందుకని చెప్పేసి ఇంకా చెట్లకేం వాటర్ పట్టలేదు ఇంకా బయట ముగ్గు అది పెట్టేసి ఇక ఇంట్లో కూడా అంతా క్లీన్ చేసేసుకొని మా పెట్టేసుకున్నాను ఇప్పుడు సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట టైం అయితే ఇంకా పూజ చేసుకుంటున్నానండి ఇంకా పిల్లలు అయితే లేవలేదు సో పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంకా పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ చేస్తున్నాను ముందే నాన్పెట్టేసి పెట్టేశానండి పిండి ఇంకా నానబెట్టేసి తర్వాత పూజ చేసుకున్నాను ఇంకా పిండి అయితే నానబెట్టేసాను ఇక్కడ వచ్చేసి పక్కనే డికాషన్కి పెట్టేసానండి ఇంకా పాలు కూడా కాస్తున్నాను పక్కన వచ్చేసి మనకి పూరీలోకి వచ్చేసి ఆలు కూర్మా చేస్తున్నానండి ఆలు కూర సో దానికని చెప్పేసి కుక్కర్లో ఆలు కూడా కట్ చేసి పెట్టేశాను అవి కూడా ఉడికిపోయాయి ఇక పాలు పెట్టేసి డికాషన్ వేసిన తర్వాత ఇంకా ఫస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి పూరీకి తర్వాత పూరీ ప్రిపేర్ చేస్తాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత పిల్లల్ని అయితే లేపుతానండి ఇంకా అప్పటికి సెవెన్ థర్టీ అలా అయిపోతుంది కాబట్టి ఇంకా పిల్లలు కూడా లేచేస్తారు ఇంకా ఇక్కడైతే పాలు కాచేస్తున్నాను ఇంకా పక్కన ఆలు ఉడకపెట్టేసాను ఆలు అంతా ఉడికిపోయింది ఇంకా వీటిని బాగా ఒకసారి పీల్ తీసేసుకొని దాంట్లోకి వచ్చేసి ఆలు కర్రీలోకి మనకి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకొని పూరీలోకి ఆలు కర్రీ చాలా బాగుంటుందండి మనము ఆలు చిన్న చిన్న పీసెస్ ఏమి కట్ చేయన అవసరం లేదు జస్ట్ మనం ఒక ఆలుని ఇలా టూ పీసెస్ కట్ చేసుకొని సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని బాయిల్ చేసేసుకున్నామంటే మనకి ఒక టూ విజిల్స్ వస్తే మనకి ఉడికిపోతుంది ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదండి ఇలా వీలంతా తీసేసుకున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి మెను లంచ్లోకి వచ్చేసి చింత చిగురు వంకాయ వేసి పప్పు చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఆ రెండు కాంబినేషన్లో మనకి చింత చిగురు వంకాయ అలాగే కొంచెం చింత చిగురుతోనే పచ్చడి కూడా చేస్తున్నానండి కొంచెం పప్పుకి ఎక్కువైందనమాట అందుకని చెప్పేసి ఇంకా పచ్చడి కూడా చేస్తున్నాను పచ్చడి కూడా చాలా బాగుంటుంది చూడండి తప్పకుండా లాస్ట్ వరకు అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరింతమందికి ఫార్వర్డ్ అవుతుందండి ఎంత లైక్ చేస్తే మనకి అంత అంతమందికి ఫార్వర్డ్ అవుతుందనమాట వీడియో అయితే తప్పకుండా లైక్ అయితే చేయటం మర్చిపోవద్దండి ఇంకా ఇక్కడైతే ఇంకా వాటర్ కూడా కాగిపోయాయి డికాష్ నేసేసాను మనం డికాష్ నేసాక అలా మూత పెట్టేస్తే కొద్దిసేపటికి మనకి అదంతా డికాషన్ ఫిల్టర్ అయిపోతుంది అడుక్కు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి పూరీకి పక్కన పిండి అయితే తరి పెట్టేసాను ఇంకా ఇప్పుడు కొంచెం బానెట్లో ఆయిల్ వేసేసుకొని అందులో తిరగమాత గింజలు వేసేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేయాలి మనకి ఇలా కర్రీ చేసుకునేటప్పుడు ఆనియన్స్ ఇలా మనకి పొడవుగా కట్ చేసి పెట్టేసుకుంటే చూడటానికి లుక్ బాగుంటుందనమాట ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం మనకి దూరగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను మనం ఆల్రెడీ ఉల్లగడ్డలు ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం కర్రీ వే చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయాక వీటికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి ఈ కర్రీకి ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి శనగపిండి వేసుకున్నాను శనగపిండిలో కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి ఆ వాటర్ దీంట్లో వేసామంటే మనకి కర్రీ బాగా చిక్కగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి ఎక్కువ శనగపిండి వేయకూడదు మరీ ఎక్కువ వేస్తే అది బొంబాయి చట్నీ అయిపోతుంది అనమాట అలా కాకుండా జస్ట్ మనకి ఏంటంటే ఆ ఉల్లగడ్డలు అదంతా కొంచెం గ్రేవీ లాగా కర్రీ రావడానికి మరి పొడి పొడిగా ఉంటే తినలేరు కాబట్టి ఇలా గ్రేవీ లాగా ఉండడానికి కొంచెం వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనకి ఆ శనగపిండి అంతా ఆలుకు పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంటుందన్నమాట కర్రీ అయితే మనకి పూరీలోకి నంచుకొని తినడానికి బాగుంటుంది టేస్ట్ అయితే ఇక లాస్ట్లో తరిగి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీ అయితే పక్కన పెట్టేసుకున్నానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక పూరీకి అయితే బాణలు పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు మనం ముందుగానే తడి పెట్టేసుకున్నాం కాబట్టి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో మనకి పూరీకి ఎలా అంటే పిండి కొంచెం గట్టిగానే తడుపుకోవాలండి మరీ లూజ్ ఉండింది అనుకోండి పూరీలు సరిగా పొంగవు చపాతీకైతే పిండి ఎలా ఉన్నా పర్లేదు కానీ పూరీకైతే కొంచెం మనము తడిపేసుకునేటప్పుడే వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి అయితే ఇంక ఇప్పుడు అన్నీ ఒకసారి చాక్తో ఇలా కట్ చేసేసుకున్నామంటే మనకి అన్ని పూరీలు సమానంగా వస్తాయన్నమాట ఇక పూరీలు అయితే అన్నీ ఒత్తేసుకుంటున్నానండి ఇంకా పిల్లలు కూడా లేచేసారు బ్రష్ చేసి స్నానానికి వెళ్ళిపోయారు ఫస్ట్ బ్రష్ చేస్తూనే పాలు కల్పించేస్తానండి ఇద్దరికి ఇంకా తాగిన తర్వాత వాళ్ళు స్నానం చేసుకో స్నానం చేసి వచ్చేసరికి కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి తర్వాత టిఫిన్ అయితే తినేస్తారు స్కూల్ ఉంటే ఏంటంటే సెవెన్కి అలా సిక్స్ థర్టీకి అలా లేచేస్తారు కాబట్టి లేస్తూనే పాలు ఇస్తాను ఇంకా ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి పిల్లల్ని కొంచెం లేటుగా లేపుతున్నానండి అందులో కొంచెం క్లైమేట్ కూడా ఎర్లీ మార్నింగ్ బాగా కొంచెం వర్షం పడుతుంది అనమాట క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది అప్పుడు మనకే కొంచెం లేవబుద్ధి కాదు ఇంకా పిల్లల్ని ఏం లేపుతామనేసి కొంచెం ఎయిట్కి సెవెన్ థర్టీకి అలా లేపేస్తాను పిల్లల్ని అయితే ఇంకా లేచి వాళ్ళు బ్రష్ చేసుకొని ఇంకా పాలు తాగిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చేలోపు టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తానండి ఇంకా పూరీలు అయితే ఇవన్నీ ఇలా వచ్చేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ అసలు ఇంకా కాగలేదండి నేను కొంచెం మిస్టేక్న వేసేసాను మనకి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది అనుకోండి తొందరగా పూరి వేస్తూనే బాగా పొంగిపోతుంది సో తొందర అయిపోయిందనమాట ఇంకా పిల్లలు స్నానం చేసి వచ్చేసారు ఇంకా ఆకలి అంటున్నారని చెప్పేసి ఆయిల్ కొంచెం నేను సిమ్లో పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ వేస్తూనే మనకి హై ఫ్లేమ్లో పెట్టేసి ఉంటే ఆయిల్ తొందరగా హీట్ ఎక్కేది నేను చూసుకోలేదు ఇంకా రెండు పూరీలు అలాగే వేసేసాను ఇంకా మూడో పూరీ వేసేటప్పుడు పిన్ బాగా మనకి ఆయిల్ అయితే బాగా కాగింది చూడండి ఆయిల్ మనకి ఎంత బాగా హీట్ అయిపోతే మనకి పూరీలు కూడా అంత బాగా పొంగుతాయి మరి ఎక్కువ హీట్ కావనవసరం అవసరం లేదు జస్ట్ మనకి ఆయిల్ బాగా వేడయ్యాక సిమ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా వేసుకుంటూ ఉంటే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి చూడండి నూనెలో వేయంగానే బాగా ఇలా పొంగుతూ వస్తుందనమాట చాలా బాగుంటాయండి మరుసటి రోజు కూడా పూరీలు చాలా మెత్తగా ఉంటాయి బాగుంటాయి ఏం కాదు మా పిల్లలు ఎప్పుడైనా మిగిలినప్పుడు ఒకవేళ సాయంత్రం స్నాక్స్ లాగైనా కూడా తీసుకుంటూ ఉంటారు ఇంకా పూరీలు అన్నీ కాల్ చేశానండి ఇంకా ఈరోజు పప్పు అలాగే పచ్చడి చేస్తున్నాను కదా ఇంకా వాటిలోకి నంచుకోవడానికి అని చెప్పేసి ఎలాగో హా హీట్గా ఉంది కాబట్టి ఇంకా బొంగులు కూడా వేయిస్తున్నానండి ఇంకా పనిలో పని ఆయిల్ మళ్ళీ హీట్ చేయకుండా ఇంకా ఆల్రెడీ హీట్లోనే ఉంది కాబట్టి ఇంకా బొంగులన్నీ వేయించేసుకున్నాను ఇలా వేయించుకొని ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనకి ఒక టూ డేస్ ఉన్నా కూడా ఏం కాదండి మనకి కరకరలాడుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ పెట్టి ఇచ్చేస్తున్నానండి ఇంకా పిల్లలైతే టిఫిన్ తింటూ ఉన్నారు కానీ నేను వచ్చేసి ఇక్కడ ఇంకా పప్పుకి చింత పప్పు అలాగే వంకాయలు కూడా పక్కన పెట్టేసుకున్నాను వంకాయ మనకి చిగురు కాంబినేషన్లో పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇలా ఆకంతా కూడా ఒకసారి చేతితో బాగా నలిపేసినామంటే ఈ పుల్లలు ఉంటాయి కదా వాటిలో అవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట అలాగే మనకి నలపటం వల్ల ఏంటంటే వాటిలో పులుపుదనం అనేది బయటికి వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ వంకాయలు ఇలా నాలుగు భాగాలు కట్ చేసేసుకుంటున్నాను ఇవి కొంచెం సాల్ట్ వాటర్లో వేసామంటే మనకి వంకాయలు నల్లగా అయిపోకుండా ఉంటాయండి కట్ చేస్తేనే వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇంక ఇక్కడ పక్కన కందిపప్పు కూడా ఉడకపెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ మనకి పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసేసుకొని ఒక మీడియం సైజు టమాటో అలాగే ఒక హాఫ్ వచ్చేసి ఆనియన్ వేసాను అలాగే తరిగి పెట్టుకున్న వంకాయలు వేసుకొని ఇప్పుడు చింత చిగురు కూడా వేస్తున్నానండి ఇది చింత చిగురు అంత పులుపు లేదు కాబట్టి టమాటో యాడ్ చేశానండి కొంచెం మనకి చిగురు ఎక్కువ పులుపు ఉండింది అనుకోండి టమాటో అయితే అవసరం లేదు టమాటో కానీ లేదంటే ఒకవేళ చింతపండు అయినా వేసుకోవచ్చు లైట్గా అంతే అండి ఇప్పుడు పప్పు సిమ్లో పెట్టేసుకొని మనము బాగా ఉడకనివ్వాలి ఇక్కడ వచ్చేసి మిర్చి పౌడరు నేను మిరపకాయలు ఉంటాయి కదండీ అవి ఇలా మన కోర్స్గా ఇలా బ్లెండ్ చేసుకుంటాను అంటే పప్పుకి ఇలా ఏదైనా సాంబార్కి ఇలా వేసేటప్పుడు కొంచెం మనకి మరీ ఎక్కువ మిరపొడి వేసామనుకోండి పప్పు రెడ్గా కనిపిస్తుంది అనమాట కలరు అందుకని చెప్పేసి జస్ట్ మిరపకాయలు అలా మిక్సీ పట్టేసుకొని అది సపరేట్ పౌడర్ పెట్టేసుకుంటాను మరి ఎక్కువ కారం అనిపించదు కలర్ కూడా చూడటానికి బాగుంటుంది మరి రెడ్గా కాకుండా ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా పప్పు ఉడికిపోతుందండి ఇంకా పక్కన చారుకొచ్చేసి ఇంకా ఆల్రెడీ కందిపప్పులోనే ఉడకపెట్టేసాను టమాటో అవి ఇంకా వాటి తేట అంతా తీసేసుకొని ఇలా కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ టమాటోస్ అన్నీ ఇలా చేత్తో బాగా మెత్తగా చేసుకుంటున్నాను ఇంకా చూస్తే చారు పొడి అయిపోయిందండి నాకు అసలు గుర్తులేదు ఇంకా చార్ పొడికైతే వేయించుకుంటున్నాను ఇంకా మొన్న త్రీ డేస్ బాగాలేదని చెప్పేశాను కదా హెల్త్ ఇంకా ఈ పొళ్ళు కూడా చూసుకోలేదనమాట ఉన్నాయనే అనుకున్నాను ఇంకా సడన్గా ఇంకా చారు పెట్టాలి కాబట్టి ఇంకా అప్పటికప్పుడు వేయించుకుంటున్నాను ఒక నేను చూపించినాను కదండి చూపించాను కదా ఆ కప్పుతో వచ్చేసి ఒక కప్పు వచ్చేసి మిరియాలు వేసుకోవాలి అలాగే దానికి ఒక టూ కప్స్ వచ్చేసి ధనియాలు అలాగే ఒక కప్పు వచ్చేసి జీలకర్ర ఫస్ట్ మిరియాలు ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ మిరియాలు కొంచెం చిటపటలాడాక తర్వాత ఒక టూ కప్స్ వచ్చేసి ధనియాలు అలాగే ఒక కప్ వచ్చేసి మనం మిరియాలు ఏ క్వాంటిటీతో తీసుకుంటామో అదే క్వాంటిటీలోనే మనకి జీలకర్ర అండి దానికి రెండింతలు వచ్చేసి ధనియాలు తీసుకొని ఇప్పుడు మనకి కారంకి సరిపోయేంత అంటే నేను ఇక్కడ ఒక పది ఎండుమిర్చి అయితే వేశాను ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని చల్లారి పెట్టేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే మనకి రసం పొడి రెడీ అయిపోతుందండి ఇంకా పక్కన చల్లారి పెట్టేసుకున్నాను ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడికాక లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని దీన్ని పక్కన మూత పెట్టేసుకొని పెట్టుకున్నామంటే మనం తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి పప్పు ఏ పప్పుకైనా లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తామంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టేసి మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చడికి వేయించుకుంటున్నానండి ఇంకా మనం పూరీ చేసాం కదా అదే ఆయిల్లోనే కొంచెం మిగిలించుకొని మిగతాదంతా గిన్నెకి తీసేసాను ఆయిల్ దాంట్లోనే కొద్దిగా ఒక అర స్పూన్ వచ్చేసి ధనియాలు కొద్దిగా పల్లీలు అలాగే ఒక స్పూన్ నువ్వులు వేసేసుకున్నాను అలాగే కొంచెం ఉద్దిపప్పు వేసేసి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఇప్పుడు చింత చిగురు కూడా వేసేసాను చిగురు వేసుకున్న తర్వాత ఒక నిమిషమే అండి ఎక్కువ సమయం పట్టదు మనకి ఫ్రై అవ్వడానికి కాబట్టి ఫస్ట్ అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి దించే ముందు చింత చిగురు యాడ్ చేసుకొని అందులో పసుపు అలాగే కొంచెం సాల్టు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒకవేళ ఇష్టం ఉండేవాళ్ళు కొద్దిగా చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇంక ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ చల్లారిపోయాయండి ఫస్ట్ అయితే పచ్చడికి వేస్తున్నాను ఫస్ట్ ఒకసారి బాగా మిక్సీకి పెట్టేసుకొని ఇదంతా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పచ్చడి చేసేసుకోవాలి ఇలా కొద్దిగా ఫస్ట్ అయితే పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనము డైరెక్ట్గా వాటర్ వేసేసామనుకోండి అంత మెత్తగా మనకి మెదగదు పచ్చడి అందుకని చెప్పేసి ఫస్ట్ పౌడర్ లాగా చేసేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ వేస్తున్నానండి ఆనియన్ కొంచెం మనకి లాస్ట్లో వేసుకోవాలి జస్ట్ కోర్స్గా ఒక టూ త్రీ టైమ్స్ అలా రివర్స్ తిప్పేస్తే మనకి చూడండి తినేటప్పుడు ఆనియన్స్ తగులుతూ ఉంటాయన్నమాట ఇంకా పచ్చడి అయితే మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక రసం పొడి కూడా ఇవన్నీ చల్లారిపోయాయండి ఇక రసం పొడి కూడా వేసేస్తున్నాను మిక్సీకి ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఒక టూ మంత్స్ అయినా కూడా నిలువ ఉంటుందండి ఏం పురుగు లాంటిది ఏం పడదు మరి ఎక్కువ ఘాటు లేకుండా చాలా బాగుంటుంది చారు పొడి ఇలా చేసుకుంటే నేనైతే చారు పొడి కానీ పులుసు పొడి కానీ పొడి చట్నీలు కానీ ఏవైనా ఇంట్లోనే చేసుకుంటానండి పులిహోర పొడి కానీ అన్నీ కూడా ఇంక ఇప్పుడు చారుకైతే పెట్టేసుకొని దాంట్లో పసుపు అలాగే సాల్ట్ వేసేసుకొని కొంచెం ఇలా కరివేపాకు నలిపి వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర కొంచెం మనకి ఇప్పుడే రసం పొడి కొట్టేసాం కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి మామూలుగా అయితే ఒక టూ స్పూన్స్ వేస్తాను ఇప్పుడే కొట్టాం కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంటుంది ఇంక ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా రసం బాగా తెల్లాలండి మంచి వాసన వస్తుంది ఇలా తెల్లేటప్పుడు అయితే ఇంక ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్నాను రసం రెడీ అయిపోయింది ఇంకా పప్పుకి అలాగే పచ్చడికి ఇక్కడ తిరగమాత పెట్టేస్తున్నాను ఇంకా ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసుకొని లాస్ట్లో కొంచెం ఇంగు అండి ఇది ఎవరెస్ట్ వల్లదనమాట ఇంగువ చాలా బాగుందండి అయితే మంచి వాసన అయితే అసలు ఎక్కువ వస్తుందనమాట అంత బాగుంది ఇంక ఇక్కడ పప్పుకి అలాగే పచ్చడికి తిరగమాత పెట్టేశాను చింత చిగురు పచ్చడి అండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని కానీ మనం నూనె వేసుకొని కానీ తిన్నామంటే అన్నంలోకి చాలా బాగుంటుందండి చట్నీ అయితే మా ఇంట్లో కొంచెం చట్నీస్ ఎక్కువ లైట్ చేస్తానండి వంకాయ పచ్చడి కానీ బెండకాయ ఇలా ఏదో ఒక పచ్చడి అయితే రోజు ఉండాల్సిందే ఇంక ఇక్కడ చారు కూడా తిరగమాత వేసేసాను ఇంకా పప్పు అలాగే పచ్చడి చారు రెడీ అయిపోయాయండి ఈ పచ్చడి మనకి ఆనియన్ వేయకుండా అయితే ఒక రెండు మూడు రోజులు ఉంటుందండి ఆనియన్ వేసాం కాబట్టి మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక టూ డేస్ వస్తుంది బయట అయితే ఒక రోజు కంటే ఎక్కువ ఉండదండి ఇంకా రసం పొడి కూడా ప్లేట్కి తీసుకొని పక్కన పెట్టుకున్నాను కొంచెం చల్లారాక డబ్బాకి తీసి పెట్టేసుకున్నాం అంటే రసం పొడి మనకి టూ మంత్స్ ఉన్నా కూడా ఏం కాదు ఇంకా వంట అయితే అయిపోయిందండి ఇంకా పైనకి వెళ్ళేసి బట్టలు అన్నీ ఆరేస్తున్నాను ఇవి టూ డేస్ బట్టలు అండి కింద అయితే ఆరలేదని చెప్పేసి ఇంకా పైన అయితే వేస్తున్నాను ఇంకా ఇంతేనండి వాళ్ళ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి టేక్ కేర్